మన మమ్మ నాన్న నర్వ చెరువునగా కాబట్టి వర్షాల కారణం వల్ల ఎక్కువడం వల్ల వాగులో కొట్టుకుపోయినటువంటి పొలాలకు నష్టపరిహారం కాబట్టి వీటన్నిటి గురించి వివరంగా పెద్దలు రవీంద్ర రెడ్డి గారు మరియు గంగరామ్ సార్ గారు తెలియజేస్తారు. కేసీఆర్ కేసింది లేదు ఇంక ఇప్పటికి టైం మనం 15,000 సంవత్సరానికి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలవుతాయి. మరి అదే విధంగా రేవంత్ రెడ్డి మన సార్కు ఎట్లా అంటే అతి సన్నిహితంగా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయిందంటే మన సారు కూడా ఒక మంత్రి అయినంత విలువ ఖచ్చితంగా మనం అనుకున్న దానికన్నా మించి నెరవేరుతాయని నేను చెప్తూ ఈ యొక్క అవకాశం ముఖ్యమంత్రి ఇవ్వకుంటే నా తలకాయ నరుకుంటాను. చూడ అది పక్కకు పెట్టిండు, ఇక తానే ముఖ్యమంత్రి అనే ఆలోచనతో ముఖ్యమంత్రిని అవుతా నేనే అని దళితులు ఎక్కడైతే మరి ముఖ్యమంత్రిని అన్న ఓట్లకు పోయితే దళితులు ఎక్కడ చెప్పుతో కొడతారు అని కేసీఆర్ వాళ్ళకు మోసేకు బెల్లం పెట్టినట్టు మంచికి 3 ఎకరాలు ఇస్తాను, డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఒక్కడి కూడా అమలు కాలేదు. ఇక మా ఎమ్మెల్యే నేను కడుపు సాలగా ఉండేది, 3 రూపాయలు కనీసం 2 లీటర్ల పాలు అందిస్తుంది, ఇది పాలు విలేదు. అట్టిగనే 3 సార్లు ఓటేసాడు నన్ను ఓడగొట్టి, ఒక్క పైసా పనికిరాడు. నన్ను అడిగితే నర్వకి ఎన్నిసార్లు వచ్చింది మీరు చెప్పండి, ఎప్పుడైనా ఇట్లా వచ్చిందా? నేను 100 సార్లు వచ్చినా మీరు తిట్టిన తిట్టు వద్ద రావాలనే ఉద్దేశంతో సేవలు ఉన్నా, ఎప్పుడైనా వచ్చిందా మీ దగ్గరికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఎవరికి అన్నా? కనీసం మా ఇంద్రమ్మ ఇండ్లు ఓటు వేసిన వేయకుండా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం మేము, ఈ విధంగా సేవ చేసినాం. మరి మన ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఆయన దళితుడే, నేను దళితుడే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పుణ్యంతో మేము ఎమ్మెల్యే అయినాం. ఆలోచించండి, దళిత బంధు వచ్చింది నర్వలో 30 ఇళ్ళున్నాయి దళితులై, 30-32 ఇళ్ళుంటే 6 ఊరికి వచ్చినాయి, మిగతాలకు ఏముంది ఎక్కడుంది అది తెచ్చుకునే బాధ్యత మన ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఎమ్మెల్యే గారు నిజమైన ఎమ్మెల్యే, నిజమైన దళితుడుగా అంబేద్కర్ ఆశయాలతో మేము ముందుకెళ్తున్నాము. ఆయన నిజాం సాగర్ పైలట్ ప్రాజెక్ట్ కింద గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నాడు, ప్రతి దళితుడికి 10 లక్షలు ఇవ్వవచ్చింది, ఎక్కువ మాట్లాడద్దు, 10 లక్షలు ఇవ్వవచ్చింది, పార్టీ వ్యవస్థ చూడద్దు. మరి ఆయన ఎవరికి ఇవ్వకుండా ఇష్టం వచ్చిండా రాజ్యం చేస్తున్నాడు, 3 లక్షలు 2 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నాడు, ఒంటరి మహిళకు లేదన్నాడు, ఒంటరి మహిళలకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటున్నాడు. మరి మా ఎమ్మెల్యే ఏం చెప్తున్నట్టు, మా ఎమ్మెల్యే గారు హనుమత్ సింగ్ ఒకటే చెప్తున్నాడు, ఉష్క్య దేవుడు వర్షం గురించి కర్ణాటక మహారాష్ట్రకి వచ్చిన ఉష్క్య మా దగ్గర వస్తే కనీసం 100-200 కోట్ల ఉష్క్య పట్ట పగలమ్ముకుంటున్నాడు, అడిగేటోడే లేడు. ఈ విధంగా మరి తెలంగాణలో నాయకులది తురుమార్గుని పాలన, రావణుడికి అన్న గర్వం లేదు అంతకన్నా ఎక్క. మీకు తెలుసు కిషన్ రాజు అయ్యా సర్పంచ్ ఉండే, దెబ్బతర రాజు అయ్యా 81 సర్పంచ్ ఉండే, నేను ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా సేవ చేసిండు కర్మతోని అందరం పోయటం ఆయన కూడా పోయిండు. ఇక కొడుకు చూడండి, మా నుంచి ఎన్నో పనులు చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గాని, కానీ ఈ రోజు చూడండి ఒక్క బీదోడికి ఒక్క రైతుకు సాయం చేసే మాటనే లేదు. డబల్ బెడ్రూమ్ లు పక్కకు పోచారం శ్రీనివాస్ రెడ్డి 10 నుండి 15,000 ఇండ్లు కట్టిండు మన ఎమ్మెల్యే గారు చూడు, 3 మాటలు ఎమ్మెల్యే అయిండు, ఆ పోచారం చెప్పినట్టు తినాలా పోకుండాలా, ఒక్క ఇల్లు కూడా నర్వల లేదు, జుక్కల్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక్క ఇల్లు లేదు. ఎన్ని మోసాలు చేసి మరి వాళ్ళు ఎమ్మెల్యే మనకు ఇంత అన్యాయం చేసిండ్రు. మరి మీకు చెప్తున్నా ఇవాళ ఎందరో ఈ నర్వ గ్రామంలో నన్ను అడిగితే కనీసం 100 మందికి పెన్షన్లు కరువులు ఉన్నారు, భర్త చచ్చిపోయిన వాళ్ళు కొంచోళ్ళు కోట్యోళ్ళు, కానీ వాళ్ళకి ఇవ్వకుండా సైకిల్ మోటార్ మీద తిరిగేటోళ్ళు ఎల్లారెడ్డి నిజాం సార్ అంగడి పోయేటోళ్లకు పెన్షన్లు వస్తున్నాయి ధర్మంగా. మరి వాళ్లకు నేను రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఎవరు ఆపలేరు, మరి మీరు మా కాంగ్రెస్ పార్టీని బలపరచండి. నర్వలో ఎంత మంది అయితే మరి అర్హులుగా ఉన్నారో పెన్షన్ కు వాళ్ళందరికీ
నేను పెన్షన్ ఇప్పిస్తారని మీ అందరితో మాట్లాడుతున్నాను. నేను ఇళ్ళు ఇవాళ నర్వలో ఎందరికి ఇంద్రమ్మ ఇళ్ళు వచ్చినాయి. 15 ఏళ్లలో మన ఎమ్మెల్యే ఒక్క ఇల్లు ఇవ్వలే. నేను మీకు చెప్తున్నా ప్రతి వారికి అర్హులు ఉన్న వారికి నేను ఇండ్లు ఇవ్వటానికి కూడా సిద్ధం ఉన్నా. ఏం చేయాలో మేము మీకు రాత్రులు మొదలు కట్టబడి మీ పనులు చేసినాం, మీ సేవ చేసినాం. మరి ఇలాంటి దుర్మార్గుని పాలనలో మరి రైతులకు అన్యాయం. ఇంతకు మొదలు అధ్యక్షుడు చెప్పిండు, లోకనాయక్ చెప్పిండు, ఏం చెప్పిండు, వరి వేస్తే ఉరి అన్నాడు, రైతుడికి ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, ఇందిరాగాంధీ రాజశేఖర రెడ్డి మీకు భూమిని ఇచ్చిండ్రు, పాస్ బుక్ ఇప్పిస్తా, ఎకరంకు 2 ఎకరాల భూములు మీకు ఇప్పిస్తా. ఆ ధైర్యం నాకుంది, ఆ దేవుడు మీ ఆశీర్వాదంతో దయచేయండి. మరి ఏదైతే రైతు రచ్చబండ రాహుల్ గాంధీకి తీసుకొచ్చి మా నాయకుడు రేపు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీకు 2 లక్షలు ఒకేసారి రాజశేఖర రెడ్డి ఎట్లా మాట ఇచ్చిండి అయితే ఎమ్మడే చెప్తున్న భాషం తీస్తే కూడా ఆ ఓటు వేసి వేయకుండా ఆ బంగ్లకు నేను ఎమ్మెల్యే అయినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక దానికి 3 ఏళ్ల ఇల్లు అయినా 5 లక్షలు ఇచ్చేద్దాము నాకున్నది. ఆ విధంగా నేను సేవ చేస్తా. ఎవరి పైసా కేసీఆర్ ఇస్తున్నారని అయ్యయ్యా అని పెళ్ళమాట ఏమైనా కాకి పోతాడా? ఏం నేను నా పెళ్ళమ్మ కాకి తెచ్చి ఇస్తామా? మీ పైసలు మీకు ఇస్తాం, దాంట్లో పెద్దరికమేం లేదు. మీరు దయచేయండి, దయచేసి పార్టీని బలపరచాలి, మరి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తీసుకురావాలని.